వచ్చిందని భార్యనే చంపేశాడు ఓ భర్త. నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గం సంకులవారి తోటలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయమై కావలి ఒకటో పట్టణ సీఐ మీడియాతో మాట్లాడుతూ, గోరింకవారి వీధిలో నివాసముంటున్న పేసాల అనురాధ మాల్యాద్రి దంపతులు గత నెల కరోనా వైరస్ టెస్ట్ చేయించుకుని రిపోర్టులో పాజిటివ్ అని తెలియడంతో హోం క్వారంటైన్ చికిత్స తీసుకుంటూ ఉన్నారు. నిన్న రాత్రి ఊపిరి అందక 104కి కాల్ చేశారని, అందుకు ఎవరూ స్పందించకపోయేటప్పుడు ఇరువురి మధ్య కొంత గొడవ జరిగిందని స్థానికులు తెలిపారని అన్నారు. ఈ నేపథ్యంలో క్షణికావేశంలో కరోనా వైరస్ వచ్చిందని భార్య అనురాధ మణికట్టుకోయడంతో ఆ భార్య అక్కడికక్కడే మృతి చెందిందని ఆయన తెలిపారు. సార్ ఒక నిమిషం సార్, వీళ్ళు గొట్టాలి పడిపోయి గొట్టాలన్నీ చెప్తున్నారు సార్. ఓకే సార్. అందరూ నమస్కారం. ఈరోజు కావల్లో ఈ కరోనా నేపథ్యంలో ఒక కొత్త కోణంలో కేసు నమోదు కావడం జరిగింది. కావల్లి 101 PS పరిధిలో వైనందన ప్లస్ వీధిలో సంకులవాణి తోట అనే ఏరియా ఉంది. ఆ సంకులవాణి తోటలో గోరింకవారి పాలెం అనే స్ట్రీట్ ఉంది. ఆ స్ట్రీట్లో ఇతను పెసల అనురాధ పేరు మాల్యాద్రి, పెసల మాల్యాద్రి అనే వైశ్య కమ్యూనిటీ చెందిన ఇద్దరు దంపతులు ఉన్నారు. ఈ మాల్యాద్రి అనురాధ ఇద్దరికి ఇద్దరు సంతానం. ఒక 11 సంవత్సరాల వయసు గల బాబున్నాడు, ఒక 1.5 సంవత్సరాల వయసు గల పాప ఉంది. వీళ్ళిద్దరూ మన వైనందన ప్రెస్ వీధిలో భోజనం హోటల్ పెట్టుకుని భోజనం ప్యాకెట్స్ మధ్యాహ్నం వాటిని ప్యాక్ చేసి అమ్ముకుంటూ వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అయితే వీరికి ఇద్దరికి కూడా గత నెల 25వ తారీఖున కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా మనకి ప్రాథమిక సమాచారం అనేది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్టుగా, హోమ్ ఐసోలేషన్లో ఉండి ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా, వీళ్ళ పాపని వేరే వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచి, వాళ్ళ పాప పిల్లల్ని ఇద్దరిని కూడా వేరే వాళ్ళ వేరే తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండి, వీళ్ళిద్దరూ సొంత ఇంట్లోనే ఉండి వీళ్ళిద్దరూ కరోనాకి ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా మనకి ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తాము. అయితే నిన్న సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో వాళ్ళ వైఫ్కి, వాళ్ళ భార్యకి అనురాధకి బ్రీతింగ్ అందట్లేదని చెప్పి ఇతనితో చెప్పిందని మనకి తెలుస్తోంది. ఇతను 108 104కి కాల్ చేస్తే వాళ్ళు సరిగా రాకపోయేసరికి వీళ్ళు ఇద్దరు గొడవ పడ్డారని, ఈ విషయం మీద గొడవ పడి ఈ వీళ్ళిద్దరు చనిపోదామని డిసైడ్ అయినట్టుగా మనకి ఈ మాల్యాద్రియే మనకి ఉదయం స్టేషన్కి వచ్చి చెప్పడం జరిగింది. ఆ పైన ఈ మాల్యాద్రి తన భార్యని మణికట్టు దగ్గర, కుడి మణికట్టు దగ్గర కోసి ఇతను కోసి తర్వాత తను ఆమె అపస్మారక స్థితికి వెళ్ళిపోయింది. తర్వాత ఇతను కూడా బ్లేడ్తో ఇతను ఎడం చేతి మణికట్టు దగ్గర కోసుకున్నాడు. ఇతను చనిపోవాలని డిసైడ్ అయ్యారు. తర్వాత ఇతను వెంటనే ధైర్యం సరిపోక మద్యం కూడా సేవించినట్టుగా మనకు తెలుస్తోంది. మద్యం సేవించి రాత్రి షాప్ దగ్గర పడుకున్నాడు. అయితే ఇతను అదృష్టవశాత్తు చనిపోలేదు. ఇతను మళ్ళా లేచి చూసేసరికి భార్య చనిపోయి ఉండాలని ఇతను గమనించాడు. గమనించి నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చేసి తనే ఈ నేరం చేసినట్టుగా ఒప్పుకున్నాడు. ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నందువల్ల, ఈ కరోనా వైరస్ ఉధృతంగా ఉన్నందువల్ల, ప్లస్ అతను కరోనా పేషెంట్ అయినందువల్ల ఇమ్మీడియట్గా అతన్ని హాస్పిటల్కి మేము రిఫర్ చేయడం జరిగింది. ఇది మా సెక్షన్ ఇన్ఛార్జ్ దగ్గర కంప్లైంట్ తీసుకుని హత్యా నేరాన్ని నమోదు చేయడం జరిగింది. అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తున్నాము. అతన్ని కరోనా టెస్ట్ కూడా చేపిస్తాము. ఆ ట్రీట్మెంట్ వివరాలన్నీ మాకు ఇంకా తెలియవలసి ఉంది. ఇంకా రాలేదు రిపోర్ట్స్ ఏమి. తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత మేము కూడా వెళ్ళి నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది. అప్పటికే అనురాధ రాత్రి ఎప్పుడో చనిపోయి మంచం మీద అట్లానే పడుకొని ఉంది. ఆమె చేతికి ఇంజురీస్ కూడా మేము గమనించాము. తర్వాత దర్యాప్తు కేసు నమోదు చేస్తున్నాం కావాలంటాం పోలీస్ స్టేషన్లో. దీని దర్యాప్తు జరుగుతూ ఉంది. అతను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అసలు ఈ విషయం ఏం జరిగింది అనేది అతను చెప్పే సమాచారాన్ని బట్టి, తర్వాత ఈ బాడీని పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్కి తరలించి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా మనకు ఇంకా తెలియాల్సింది. ఈ కేసులో నేనే దర్యాప్తు చేస్తూ లోతుగా దర్యాప్తు చేయాలని మా ఉన్నతాధికారులు మాకు ఆదేశించడం జరిగింది. దీనికి అనుగుణంగానే దర్యాప్తు జరుగుతుంది చేయడం జరుగుతుంది.